ఇలా మనం దిట్టిటోలు మస్తుకున్నారు రోడ్ల మీద తిరుక్కుంటా ఎటువాడితో మాట్లాడుడు అడ్డంపొడుగు మాట్లాడుడు ఎటువాడితో తిట్టుడు కేసీఆర్ వయసు చూసేది లేదు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడిని సోయి లేకుండా మర్చిపోయి నాకు తెలుసు ఒక్కటే అడుగుతున్నా నేను ఇలా కేసీఆర్ లేకపోతే టిఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చునా జీవితంలో వచ్చునా మరి తెలంగాణ రాకపోతే మాట్లాడే గాడిదలకు ఎవరికైనా పదవి ఉంటుందనా ఎక్కడిది టీబీజేపీ ఎక్కడిది టీపీసీసీ టీ అనేది ఎక్కడ ఉంటుండే తెలంగాణ లేకపోతే ఆ టీ ఎక్కడ దాని ముంగట ఇలా పట్టించుకున్నాడు ఎవడు ఆంధ్రప్రదేశ్లో గంజిల గంజిల ఈగలేక తీసిపాడే ద్రౌతలకి ఇది వరకు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక నిన్న ఇలా కేసీఆర్ ముంగట పుట్టినోళ్ళు కేసీఆర్ ముంగట ఆయన కాలు కోరికి సరిపోనోళ్ళు కూడా ఎగిరెగిరి పడుకుంటూ మాట్లాడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దయచేసి ఆలోచన చేయండి మాట్లాడు అల్కగానే మాట్లాడచ్చు ఒక ఆయన అంటాడు ఇప్పుడు మనం బాణలింగపల్లిలో గిన్ని పనులు చేసినామంటే ఒక ఆయన అంటున్నాడు అవన్నీ మేము మోడీ గారి పైసలతో చేసినామంటాడు సరే ఒక పని చేద్దాం నేను బాణలింగపల్లి మా గ్రామ సోదరులు ఒక 10 మందిని పంపిస్తా ఒక మంచి లగ్జరీ వాల్వో బస్సు పెడతా వాళ్ళని ఎక్కించుకొని తీసుకుపోండి పక్క కర్ణాటక రాష్ట్రం ఉంది మరి అన్ని మోడీ గారి పైసలతోనైతే దేశంలో అన్ని గ్రామాలు గుడికి ఉండాలి కదా అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు ఉండాలనా మరి అన్ని గ్రామాలలో రైతు వేదికలు ఉండాలనా అన్ని గ్రామాలలో గోదాములు ఉండాలనా ఇంటింటికి నీళ్లు ఉండాలనా రైతు బంధు రావన్నా అన్ని మోడీ చెప్తే మరి దేశమంతా కావాలి కదా మరి అది ఎక్కడైనా చూపెడతారా మొత్తం దేశంలో 6 లక్షల పల్లెలు ఉన్నాయి 6 లక్షల పల్లెలు ఎక్కడన్నా ఇక ఆయన ఇష్టం ఏదో చెప్తారు కానీ ఎక్కడన్నా ఒక్క పల్లెలో చూపెడతా తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ పల్లెల్లో జరిగిన కార్యక్రమాలు తెలంగాణ పల్లెలలో ఉన్నట్టు వాతావరణం ఇక్కడున్న వైకుంఠ ధామాలు ఇక్కడున్న డంప్ యార్డులు ఇక్కడున్న పల్లె ప్రకృతి వనాలు ఇక్కడున్న గోదాములు ఎక్కడన్నా చూపెట్టగలుగుతారా ఎక్కడ జరిగిన పనులు ఇక్కడైతే అభినందించాలి కానీ దానిలో కూడా కావాలని ఎటువంటి మాటలు మాట్లాడు గట్టిగడిగినాం అనుకో ఏం సంగతి అని అన్నా ఏం వారం ఇయ్యాలా మంగళవారం ఇయ్యాలేం దేవుడే మనకు ఎక్కలేదు దేవుడు వీళ్ళే పుట్టించరేమి మన మొక్క ఆ కోదండరామ దేవాలయం ఎప్పుడు పుట్టింది బండలింగపల్లిలో బిజెపి కాదు భూమి పుట్టినప్పుడు పుట్టింది కానీ 200 ఏళ్ల కింద పుట్టింది ఇక వీళ్ళు వచ్చినాకనే మనం దేవుడికి మొక్కినట్టు ఇదివరకు దేవునికి మనకు సంబంధం లేనట్టు ఈ సిపాయిలే వచ్చి మనకు దేవునికి మొక్కు నేర్పించినట్టు మనకు తెలివనే లేనట్టు ఏమైనా మాట్లాడితే లగాయించి మాట్లాడు మనకు రాదా మాట్లాడు గట్టిగా అనరాదా నేనేమంటున్నా అంటే అడ్డమైన మాటలు మాట్లాడు కాదు అభివృద్ధిలో పోటీ పడదాం నేను మంచి బడి గట్టిస్తున్నా అని నేను చెప్తున్నా మీకు సాతనైతే ఇప్పుడు ఇక్కడ మన ఎంపీనే కదా ఇక్కడ ఇక్కడ ఉన్నాయనే కదా బీజేపీ అధ్యక్షుడు నీకు సాతనైతే కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు నీకు సాతనైతే నువ్వు అంత లావుటోను అయితే నువ్వు అంత బాగా పలుకుబడి ఉంటే నీకు ఢిల్లీలో మోడీ దగ్గర ఒక 1000 కోట్ల ప్యాకేజ్ తీసుకురా కరీంనగర్ పార్లమెంట్ కు దమ్ముంటే అదనంగా తీసుకురా తీసుకొచ్చి చూపెట్టిగో కరీంనగర్ పార్లమెంట్ కు నేనున్నా కాబట్టి నేను పెద్ద సిపాయిని కాబట్టి ఇక నేను 1000 కోట్లు తెచ్చినా ఇక రోడ్ల గింత నీళ్ల గింత అని చేసి చూపెట్టు ఇకవేం శాతకవు అందులో 6000 నాయే ఇలా అలా పైస నాదే అందులో సారాన నాదే ఇళ్ళ భారాన నాదే గిదా చెప్పుడు ఇదా ఎంపీ చేసే పని దయచేసి నేను మిమ్మల్ని కోరేది అన్ని మంచిగా చేసుకుంటున్నాం